రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యాధికారులతో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున వైద్యులందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంత్రి కేటీఆర్ సూచనలతో జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధుల చికిత్సకు మందులు డాక్టర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.